సినిమా అయితే సినిమా చూసా కానీ సినిమా నాకైతే పెద్దగా నచ్చలేదు. సినిమా అయితే సినిమా ఏదో యావరేజ్గా ఉంది. ఇక సినిమా అంతా ఏదో టైంపాస్ సినిమాలాగా అనిపించింది. కానీ సినిమాలో పెద్దగా స్టోరీ ఏమనిపించలేదు అసలు. ఇక ఏదో రొటీన్గా వెళ్ళినట్టుగా అనిపించింది. హీరో యాక్టింగ్ కూడా అంత పెద్దగా అనిపించలేదు. సినిమా అయితే మామూలుగా ఏదో మనం 150 రూపాయలు పెట్టి నరకానికి టికెట్ బుక్ చేసుకున్నట్టు ఉంది. సినిమాకి వచ్చినట్టుగా లేదు అసలు. ఏదో నరకానికి టికెట్ బుక్ చేసుకొని వచ్చినట్టుగా ఉంది. సినిమా అయితే యావరేజ్ పెద్దగా ఏం లేదు. వచ్చి కూడా టైం వేస్ట్ అసలు. ఇక ఈ సినిమా చూస్తున్నాను సేపు ఫుల్ బోరింగ్ పోయి. అసలు ఈ సినిమా అసలు ఎందుకు వచ్చిందో ఎందుకు పోతుందో అర్థం కాలేదు నాకైతే. ఇక ఆ సాంగ్స్ అసలు ఎందుకు వస్తున్నాయో ఎందుకు పోతున్నాయో ఆ సాంగ్స్ అర్థం కాలేదు. అసలు ఈ సినిమా అర్థం కాలేదు. ఏదో లాగ్ అయిపోయింది సినిమా. అసలు ఇక్కడ అనేది ఇంట్రెస్టింగ్గా లేదు నాకైతే. నా వరకు చెప్తున్నాను, నాకు సినిమా అయితే పెద్ద ఇంట్రెస్టింగ్ అనిపించలేదు. మొత్తం సినిమా అంతా బోర్ కొట్టింది అసలు. ఇక చూస్తూ ఉంటే ఇంకా టైం ఎప్పుడైపోతుంది, టైం చూసుకుంటే కూర్చున్నాం, ఎప్పుడు బయటకు వెళ్తాం రా బాబు, ఎప్పుడైపోతుంది ఈ సినిమా అన్నట్టు. కానీ ఇక అసలు మనం ఎక్స్పెక్ట్ చేసినంత రేంజ్లో అయితే సినిమా లేదు. ఏదో యావరేజ్గా ఫ్లాప్ మూవీ. ఈ సినిమాకి వచ్చింది అనుకుంటే 150 రూపాయలు బొక్క అసలు. ఈ సినిమాకి వచ్చింది అనుకో అదే 150 రూపాయలు పెడితే హ్యాపీగా మంచి బీరాయి పడుకోవచ్చు అల్లవు అంటారు. కానీ సినిమా అయితే ఏమి లేదు. ఇలా ఇక కామెడీ అయితే భూతదం పెట్టి వెతికినా కానీ ఎక్కడ కనబడదు. కామెడీ అయితే ఎక్కడ లేదు. కామెడీ అనేది చాలా బాగుంది, ఎక్సలెంట్గా ఉంది. గర్ల్ కనెక్ట్ ఎక్సలెంట్గా ఉంది. చాలా బ్రాడ్ కంటెంట్ మూవీ బ్రో, చాలా వెరీ వెరీ లాంగ్ కంటెంట్. దాన్ని లవ్ ట్రాక్లో మన జనాలకు నచ్చేలాగా లవ్ ట్రాక్లోకి తీసుకెళ్ళి వాళ్ళు చెప్పాలనుకున్నారని చెప్పారు. అంతకు మించి ఏం లేదు. సినిమా మాత్రం చాలా మెసేజ్ ఓరియంటెడ్, అద్భుతంగా ఉంది సినిమా. 24 క్రాఫ్ట్స్ ఆడపిల్లలు కన్నా ప్రతి తల్లిదండ్రులు వచ్చి సినిమా చూడాలి. సాంగ్స్ చాలా బాగున్నాయండి. మూవీ అందరూ చూడాలి. అందరు గర్ల్స్ షుడ్ వాచ్ దిస్ అండ్ లెర్న్ అ లెసన్ ఫ్రమ్ ఇట్. సినిమా సూపర్ ఉందనా, కిరాకు ఉంది. సినిమాలు ఇంకా రావాలని నేను కోరుకుంటున్నా భయ్యా. సో వి డోంట్ రియల్లీ హావ్ టు టాక్ అబౌట్ ఇట్. ప్రతి ఒక్క అమ్మాయి చూడాల్సిన ఫిలిం అన్న ఇది. మామూలుగా లేదు అసలు. అట్లయితే అట్లా ఏం చెప్పలేమన్నా. రెండు అసలు మామూలుగా లేదు. సినిమా అయితే మంచి మీనింగ్ ఇచ్చింది మూవీ. సినిమా గురించి చాలా బాగుంది. సినిమా చూడడానికి చాలా బాగుంది. సో వండర్ఫుల్ బై. ఫైట్ కూడా చాలా బాగుంది.